धनुसु राशि వాళ్ళకి 28వ తారీఖు మే నెల నుంచి 3వ తారీఖు జూన్ వరకు ఎలా ఉందో చూద్దాం. మనకి ధనుసు రాశి అంటేనే గురు గ్రహం గుర్తొస్తుందన్నమాట. మరి మొత్తం 9 గ్రహాలలో గురు గ్రహానికి ఎంత ప్రత్యేకత అంటే ఎంత సాఫ్ట్ అండి, అసలు ఎంత కామ్ గోయింగ్ అండి వీళ్ళు. వీళ్ళకి ఇంకో సైడ్ పేరు ఉందండి, నిక్ నేమ్ ఏంటంటే సైలెంట్ కిల్లర్ అంటారు. ఉన్న చోట ఉండకుండా ఉంటారండి, నిశ్శబ్దం ప్రశాంతతని ఎప్పుడు కోరుకుంటారు. గొడవలు అరవడాలు మీరు 10 చెప్పండి వాళ్ళు ఒకటి చెప్తారు. ఎంతటి గొప్ప విషయమైనా సరే వెంటనే సంతోషంగా పరిగెత్తుకుంటూ చెప్పరండి, మెల్లగా నిదానంగా చెప్తారు. ఏంట్రా ఇంత గొప్ప విషయాన్ని ఇంత నిదానంగా చెప్తున్నామని మనం ఒత్తుకోవాల్సిందే కానీ వాళ్ళలో ఎటువంటి చలనం ఉండదన్నమాట. వాళ్ళు కామ్ గోయింగ్ అన్నమాట. మరి ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఎక్కడొస్తుందండి? తల్లికి లేదు, తండ్రికి లేదు, ఎవరికీ ప్రాబ్లం లేదు వాళ్ళతో, కానీ ఉన్నదంతా ప్రాబ్లం భార్యతోనే. కాపురం చేస్తాడు, పిల్లల్ని కంటాడు, ఇల్లు కడతాడు, బండి కొంటాడు, అన్నీ ఉంటాయి, కానీ ఏది మాట్లాడు, ఏది సరసాలు కానీ ఒక చక్కగా గలగల మాట్లాడడం కానీ, ప్రియమైన 4 మాటలు చెప్పడం కానీ ఏది చేత కాదు వీళ్ళకి. వీళ్ళ యాటిట్యూడ్ చూసి కొందరు నా దగ్గర ఏమడిగారంటే, గురువు బలంగా ఉండి ఏమండి ఈయనకి నేను నచ్చలేదా, ఇంకోటి ఏదైనా పెట్టుకున్నాడా వీడు సెటప్ అనేసి అడిగిన వాళ్ళు కూడా సరదాగా ఉన్న జాతకాలు చూసా. అంటే గురుగ్రహం యొక్క అనుభవం అంటే ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ ఫైన్ అండ్ వెరీ పాజిటివ్, అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు, తక్కువ మాట్లాడతారన్నమాట. అందుకే కాబట్టి గురుగ్రహంలో పుట్టడం, ధనుసు రాశిలో పుట్టడం చాలా గొప్ప విషయం. ఇందులో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ రాశి వాళ్ళు మంచి టీచింగ్ ప్రొఫెషనల్స్ అండి, ఎంతోమంది ప్రొఫెషనల్గా చదువులో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని మనం చూడడం జరిగిందన్నమాట. ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉంది అంటే గురువు మేషరాశిలో సంచరం 1 సంవత్సరం ఉంటుంది, కాబట్టి అద్భుతంగా ఉందన్నమాట. ఎంతో మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారు, చేస్తున్న పని మీద చక్కటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు, శుభవార్తలు అందుకుంటారు, ఆ సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. రావాల్సిన డబ్బు విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, 2 లేదా అనేక రకాలుగా డబ్బు సంపాదించేటువంటి కాలం నడుస్తుందన్నమాట. కాబట్టి మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు, పిల్లల చదువు బాగుంటుంది, ఎందుకు అవసరం లేకుండా కూడా బంధువుల స్నేహితుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి, అలాగే వాళ్ళ యొక్క సహాయం కూడా బాగుండి మానసిక ధైర్యం బాగా కలిగి ఉండేది ధనుసు రాశి యొక్క వారఫలం అన్నమాట. విలువైన వస్తువులు కానివ్వండి, భూమి, ఇల్లు, వాహనము, ఏదైనా సరే ఆభరణాలు కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. సంతానం విషయంలో వీళ్ళకి ఈ వారంగాన్ని చూసుకుంటే అనేక ఇబ్బందులు, తెలివి తక్కువ నిర్ణయాలు, పిల్లల ఆరోగ్యం పట్ల కొద్ద ఇబ్బంది, ఆందోళన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న విద్యార్థులకి కొంత ఇబ్బందులు కలగడం, దూర ప్రయాణాలు అసౌకర్యానికి గురి అవ్వడం, తెలివి తక్కువ నిర్ణయాలతో ఇబ్బంది పడడం ఈ వారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచడం ఎంతో మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ప్రేమతో ఉంటారన్నమాట. ఎటువంటి గొడవలు ఉండవు, ఉన్నా అవన్నీ సమసిపోతాయి. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది అన్నమాట. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మీకు అదృష్టం అనేది చాలా తక్కువ, దాని మీద ఏమాత్రం డిపెండ్ అవ్వకుండా స్వశక్తి మీద ముందుకెళ్ళటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. అలాగే మీరందరూ కూడా తండ్రి సహకారం వల్ల అన్ని పనులు పూర్తి చేసుకొని ఎంతో అదృష్టవంతులుగా ఉండడమే కాకుండా ముఖ్యంగా న్యాయంగా ధర్మంగా ఉండడానికి ప్రయత్నించడం చాలా మంచిది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ వారం ఎంతో మంచి వారంగా చెప్పాలి. ఎంతటి అనుకోని శుభవార్తలు అందుకోవటం వల్ల మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు, కీర్తి ప్రతిష్టలు బాగా పెంచుకుంటారండి, ఎక్కడికెళ్ళినా మంచి పేరు ఉంటుంది, అధికారులైతే మిమ్మల్ని ఆకాశంలో ఎత్తుతారన్నమాట. అంత మంచి సమయం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో అవకాశాలే కాకుండా ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం కానివ్వండి, అలాగే మీకు
కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు ఏదైనా అప్లై చేస్తే రావటం కానీ చాలా బాగుందన్నమాట. అందుకే ఆ వ్యాపారం చేసే వాళ్ళ సంగతి కానీ చూసుకుంటేనండి, ఈ వారంలో వ్యాపారస్తులకి 30వ 31 వరకు చాలా బాగుంది, కానీ తర్వాత నష్టాలకి గురయ్యే అవకాశము చాలా ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు 1వ తారీఖు జూన్ నుంచి వ్యాపారస్తులందరూ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని చెప్పాలి. ఖర్చుల విషయానికి వచ్చేసరికి విపరీతమైన ఖర్చులు ఉండే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. ధనం వృధాగా ఖర్చు అవుతుంది, కాబట్టి మీరు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి అంటేనే మనకు గురువు ఆధిపత్యం వహిస్తున్నటువంటి రాశి అని చెప్పాం. అంటే ఈ వారంలో మీరు సుందరకాండ చదువుకోవటం, గురువు యొక్క మంత్రాలు చదువుకోవటం, మనం ఆంజనేయ స్వామిని కొలవటం వల్ల కూడా ఎన్నో రకాలుగా, గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఎంతోమంది ఇవాళ ఉన్నారు. అలాగే ఈ గురుమంత్రం ఉంటుందండి, అది బాగా జపం చేయటం కూడా అనేక శుభాలు కలిగిస్తాయి. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కేతుగ్రహ మంత్రాలని, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శుక్రగ్రహ మంత్రాలని, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సూర్య మంత్రాలని చదువుకోవటం ఈ వారం మీకు ఎంతో మంచి సంతోషాన్ని కలిగించినటువంటి సంఘటనలకి కారణమవుతాయని తెలుసుకోండి.